ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా తీసుకున్న కీలక నిర్ణయం రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్కు సంబంధించి నగదు బదిలీ పథకం ఈ పథకానికి సంబంధించి ఆ శాఖ మంత్రి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన రాజీనామా వరకు వెళ్ళడం అవసరమైతే రాజీనామా చేస్తాను అంటూ ఒక ప్రకటన చేయడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద సంచలనంగా మారింది ఈ నిర్ణయం చివరికి అది జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళింది అంటే ప్రతిపక్షం దీన్ని ఎంత సీరియస్గా తీసుకొని దీన్ని ఎంతగా ప్రజల్లోకి పంపించే ప్రయత్నం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు రాజకీయ విషయంలో అసలు ఏం జరిగింది అంటే నగదు బదిలీ పథకం దీని ద్వారా రైతులు నష్టపోతారు రైతులకు భారం అతి పెద్ద భారం పడుతుంది రైతుల మీద ఇదంతా సాధ్యమయ్యే పని కాదు అంటూ తెలుగుదేశానికి చెందిన అనుకూల మీడియా ఎప్పుడైతే ప్రస్తావిస్తూ వచ్చిందో దాని మీద పదే పదే విద్యుత్ శాఖ మంత్రిని ప్రశ్నలు అడగడం ఆ నేపథ్యంలో ఆయన ఏ రైతుకైనా ఒక్క రూపాయి భారం పడినా సరే తన పదవికి రాజీనామా చేస్తాను అంటూ ఆయన సంచలన ప్రకటన చేయడు అంటే ముందుదంతా వదిలేసి అలా చేస్తే రాజీనామా చేస్తాను అనే దాన్ని బాగా హైలైట్ చేయడం ఆ మీడియా దాంతో అలా చేస్తే రాజీనామా చేస్తాను అంటే నగదు బదిలీ పథకం అమలు చేస్తే రాజీనామా చేస్తాను అన్నారు అన్నట్టుగా ప్రజల్లోకి వెళ్ళిపోవడం సో దీని మీదే ఫైనల్గా అది జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్ళడం అవసరమైతే ఎటువంటి రైతులకు ఎటువంటి భారం పడకుండా ప్రభుత్వం చూసుకుంటుందని హామీ ఇవ్వాలి కానీ తొందరపడి రాజీనామా చేస్తాను అని ఎందుకు ప్రకటనలు చేయడం అదేం అవసరం లేదు అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేయాలి మేము ఉన్నామనే భరోసా కల్పించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కాస్తంత సీరియస్ అయ్యారు మంత్రి బాలినేని మీద అనేదే ఇప్పుడు మరొకసారి జరుగుతున్న ప్రచారం అంటే ఇదంతా ఒక రకమైన కుట్రనుకోవాలో లేకపోతే ఇది కూడా ఒక రాజకీయ కోణంలో చూడాలనుకోవాలి ఎందుకంటే ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏ సందర్భంలోనైనా మరీ వ్యక్తిగతంగా ఇబ్బంది కలిగినప్పుడు రాజీనామా అనే పదం వాడతారు కానీ ప్రతిదానికి నేను రాజీనామా చేస్తాను రాజీనామా చేస్తానని అనకూడదు సో అదే విషయాన్ని ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారంటే బాలనేనికి పదే పదే రాజీనామా అనే ప్రస్తావన అయితే తెరమీదకి తీసుకురావద్దు అనేది అంటే ఎమోషనల్గా మాట్లాడారు బాలినేని వాస్తవానికి కాకపోతే దాన్ని కాస్తంత వక్రీకరించి పబ్లిష్ అవడంతో ఆయన వ్యాఖ్యల సారాంశం కూడా రైతులకు ఒక రకంగా ఆయన రాజీనామా చేయడం అంటే ఒక రూపాయి భారం పడిన రాజీనామా చేస్తానంటే ఎటువంటి భారం పడదు రైతులకు అనేది ఆయన మాటల యొక్క సారాంశం కాకపోతే అది కొంచెం వేరే రకంగా దాన్ని ఎలాబొరేట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే జరిగింది కాబట్టి చివరికి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి ఆయన్ని మందలించి బుజ్జగించారు అనేది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం అది రాజీనామా చేయాల్సిన అవసరం లేదు ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది అంటూ హితబోధ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక ప్రచారం ఎంతవరకు వాస్తవం అనేది అయితే తెలియదు మొత్తం మీద ఇటువంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూ చూడాలి అని కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్